ఆఫీస్కి పోకుండా ఎక్కడ దరఖాస్తు పెట్టకుండా మీ అకౌంట్లు ధరణి వల్ల ప్రభుత్వం దగ్గర ఉన్నాయి కాబట్టి మీ కరాకండిగా వచ్చి డబ్బులు మీ బ్యాంకులో చేరుతా ఉన్నాయి ఒక రూపాయి మేము విడుదల చేస్తే ఒక పైసా తరుగుపోకుండా ఆ రూపాయి వచ్చి మీ బ్యాంకులో చేరుతా ఉంది మరి కాంగ్రెస్ నాయకులకు వ్యాపారం గురించి ఏం నాలెడ్జ్ ఉన్నదో రైతుల గురించి ఏం అవగాహనతో నాకు తెలియదు కానీ తీసేస్తామని మాట్లాడుతా ఉన్నారు అంటే మల్ల దళారుల రాజ్యం పైరవికారుల రాజ్యం మళ్ళీ లంచాల రాజ్యం మళ్ళీ రావాలనా మీరందరూ ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా అదే విధంగా కేసీఆర్ కు అవగాహన తక్కువ రైతు ప్రజలు కట్టే పన్నులను పని లేక రైతు బంధించి దుబారా చేస్తా ఉన్నాడు కేసీఆర్ అని చెప్పి పీసీసీ మాజీ అధ్యక్షుడు మాట్లాడుతూ ఉన్నాడు కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు రైతు బంధు దుబారానా రైతు బంధు ఉండానా ఉండడం కాదు రైతు బంధు ఉండాలని మీరు కోరితే కాంతారావు వెంకటరావు ఇద్దరు బంపర్ మెజార్టీతో గెలవాలి ధరణి ఉండానా పోవన్నా ధరణి ఉండానా ఉండాలంటే ఒకసారి చేతులు లేవటాలు దయచేసి స్టేజ్ మీద నలుగురు లేవటాలు వనమగారు ఉండాలి కదా రైతు బంధు కూడా ఉండాలి కదా రైతు బంధు ఉండడం కాదు మీరు ఇక్కడ కాంతారావును వెంకటరావును గెలిపిస్తే ఇవాళ ఉండే 10,000 ఉండదు నెక్స్ట్ మార్చ్ తర్వాత రైతు బంధు 12,000 అవుతుంది ఆ తర్వాత పెరుక్కుంటూ 16,000 రూపాయలకు పోతుంది ఎందుకంటే రైతు బాగుంటేనే గ్రామాలు చల్లగుంటేనే 10 మందికి పని దొరుకుతుంది అందరూ బ్రతుకుతారు ఆ ఉద్దేశంతో పెడితే దాన్ని తీసి బంగాళాఖాతంలో వేస్తామంటారు మరి ధరణి బంగాళాఖాతంలో లేయన్నా రైతు బంధు వేస్టా వేస్ట్ కాదు ఎవరు ఎవరిని బంగాళాఖాతంలో లేయాలనో మీరు నిర్ణయం చేయాలని నేను మాట్లాడుతూ ఉన్నా ఇంకోటి చాలా తీవ్రమైన మాట ఇలా కాంగ్రెస్ పార్టీ మాట్లాడుతూ ఉంది పదే పదే మాట్లాడుతూ ఉన్నారు వాళ్ళు సాటుకు కూడా మాట్లాడతలేరు ఓపెన్గా మాట్లాడుతున్నారు మరి వాళ్ళకి దేవుడు ఏం బుర్ర ఇచ్చిండో ఎంత బుర్ర ఉన్నదో నాకు తెలియదు కానీ కేసీఆర్ 24 గంటలు వేస్ట్ ఒక కరెంట్ ఇస్తుండే ఉంటారు రైతులకు 24 గంటలు ఇయ్యద్దట అది వేస్ట్ అట వేస్టా కరెంటు ఎన్ని గంటలు ఉండాలి వినబడతలేదు 24 గంటలు ఉన్నానా ఒక్కసారి చేతులు లేవడం దయచేసి 24 గంటలు బాబు కెమెరాలు కడ దీయినరా ప్రజలను దీయండి ఏమనుకుంటారో తెలియని ఉండాలి కదా వేస్ట్ తీసేస్తామంటారు ఇంకా తమాష వాళ్ళకి ఎంత బుద్ధి ఉన్నదో ఆ రాహుల్ గాంధీకి ఎద్దు దొరకనా ఎవసమెరకనా ఏదైనా దున్నినరా పొలము ఈరోజు వాళ్ళు ఏమంటారంటే 3 గంటలు సరిపోతాడు కరెంటు 3 గంటలకు వాడుతుందా పొలం ఒక మడి కూడా దొరుకుతుందా 3 గంటలది వారు 3 గంటలు వారనంటే 10 HP మోటార్ పెట్టుకోనట్టు ఎవడన్నా రైతు 10 HP మోటార్ పెట్టుకుంటాడా మనం పెట్టుకునేది ఎంత 3 HP 5 HP అంతే కదా ఇప్పుడు 10 HP వాడు కొనియాలి ఈ కాంగ్రెస్ వాడు కొనిస్తాడా అంటే మళ్ళా గ్యారంటీగా తప్పిపోయి గట్ట మీరు మమ్మల్ని గెలిపిస్తే మిమ్మల్ని గోల్మాల్ చేస్తామని వాళ్ళు ఓపెన్గా చెప్తా ఉన్నారు మరి గోల్మాల్ వాళ్ళని చేద్దామా మనమైదామా ఆలోచన చేయాల్సింది మీరు అని చెప్పి నేను మనవి చేస్తూ ఉన్నా వాళ్ళు ఎన్నడూ కూడా ప్రజల క్షేమాన్ని కోరలే ఒక్క మాట చెప్తే మీకు అంతర్థమవుతుంది అన్నం ఉడికిందా లేదంటే మొత్తం కుండంత విస్కం ఒక మెతుకు విస్తే తెలుస్తుంది నేను 2014 నాకు టైం తక్కువ ఉంది అయినా మీకు చెప్పాలి మీరు పెద్ద సంఖ్యలో ఉన్నారు 2014లో మన పార్టీ ఎన్నికల ప్రణాళిక రాస్తూ ఉన్నాం ఒక 3-4 ఐఏఎస్ అధికారులు ఉండ్రి నేను వాళ్ళని అడిగిన ఈ పెన్షన్లు అనేది ఎందుకు ఇస్తాము దానికి ఏమైనా పరమార్థం ఉందా ఊరికే తమాజాకి చెక్కిల గింతలు పెట్టడానికి పెన్షన్ ఇస్తామా దేనికి ఇస్తాం పెన్షన్ మనం పెన్షన్ ఎందుకు ఇవ్వాలి ఎందుకంటే అందరం మనుషులమే కానీ కొంతమంది విధి వంచితులు ఉంటారు పెద్దవాళ్ళం అయిపోతాం ముసలివాళ్ళం అయిపోతాం ఆలనా పాలన ఉండవచ్చు లేకపోవచ్చు వాళ్ళు ఎవరికి మోతాదు లేకుండా బతికేటట్టు చూసేది సమాజం యొక్క బాధ్యత సమాజానికి బాధ్యత వహించే ప్రభుత్వం యొక్క బాధ్యత
అదే విధంగా ఇలా మంచిగా ఉన్నాం మనం చెప్పలేం దేవుందా ఏ టైం ఎట్లుంటదో ఒక యాక్సిడెంట్ అయితే ఒక కాలు చేయి పోవచ్చు అంగవైకల్యం రావచ్చు ఏం పని చేయలేకుండా ఉండవచ్చు వాళ్ళని ఎవరు కాపాడాలి ఈ సమాజమే కాపాడాలి సాటి మనుషులు కాబట్టి వాళ్ళకి దిక్కులేక అయింది కాబట్టి వాళ్ళ అదృష్టం లేక కాబట్టి వాళ్ళని కాపాడాలి అదే విధంగా మహిళలు ఉంటారు వాళ్ళని భర్తలు వదిలేసిన వాళ్ళు ఉండవచ్చు లేదా భర్తలు వదిలిపెట్టిన వాళ్ళు కాకుండా భర్తలు చనిపోయిన వాళ్ళు ఉండవచ్చు ఆలన పాలన ఉండొచ్చు లేకపోవచ్చు వాళ్ళని కూడా ఆదుకోవాల్సిన బాధ్యత సమాజం మీదనే ఉంటుంది వీటన్నిటి దృష్ట్యా ఈ 70 రూపాయల పెన్షన్ 40 రూపాయల పెన్షన్ 200 రూపాయల పెన్షన్ ఎవరిని ముక్కులు పెడతావా ఎవరికి సరిపోతుంది అని ఎంత కావాలని అడిగినాం ఆ ఐఏఎస్ అధికారుల బృందం అంతా కలిసి నాకు ఏం రాసి ఇచ్చారంటే ఇక ఉప్పుకింత పప్పుకింత సీతపండుకింత అని రాసి 600 రూపాయలు సరిపోద్ది సార్ అన్నారు నేను చెప్పిన సరిపోదయ్య బాబుకి పేదవాళ్ళ దగ్గరనే మనం కొసరాన్ని ఇంత పిసినాడుతానం ఎందుకు ఒక 1000 రూపాయలు పెట్టమని చెప్పిన తర్వాత 2000 రూపాయలు చేసుకున్నాం ఈరోజు మల్లవేలు ఇద్దరిని గెలిపిస్తే